ముందుగా ముఖ్యాంశాలు. విశ్వసనీయతకు మారుపేరు సీఎం జగన్. అభివృద్ధి సంక్షేమం దేశానికి ఆదర్శం. ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ రుణాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జడ్పీ కార్యాలయంలో నిరసన కార్యక్రమం. జలశక్తి గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి విశ్వేశ్వరతుడు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్క శాసన మండలి సభ్యులు పిబిఎన్ మాధవ్ శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ తల్లిదండ్రులు కోల్పోయిన మీకు ఓదార్చడం ఎవరి తరం కాదన్నారు. అటువంటి పిల్లలకు మానసికంగా సిద్ధం చేయాలని అందుకు సహకారం అందించాలనే లక్ష్యంతో పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ లో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు గార్డియన్ గా ఉంటాయన్నారు. ఏ సమస్య వచ్చినా తెలియజేయాలని చెప్పారు. సమస్యలు గ్రీవెన్స్ కు తెలియజేస్తే 15 రోజులు లేదా 4 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామన్నారు. వెబ్సైట్ ద్వారా సమస్యలు తెలియజేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పిఎం కేర్స్ పథకం కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు పివిఎన్ మాధవ్, జిల్లా ఎస్పీ రాధిక తదితరులు పాల్గొన్నారు. శ్రీ విశ్వేశ్వరుడు వారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే మన ఆనరబుల్ ఎమ్మెల్సీ గారు పివిఎన్ మాధవ్ గారికి, అలాగే మన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఐడిఎఫ్పిఓ గారికి, ఇతర పెద్దలందరికీ, అధికారులందరికీ ధన్యవాదాలు. మనం గతంలో ముఖ్యంగా మీడియా ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేసుకునేది ఏంటంటే, మనం ఈరోజు కోవిడ్ కారణంగా 2 ఇయర్స్ చాలా ఇబ్బందులు పడ్డాం. అందులో ముఖ్యంగా పిల్లలు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం అనేది జరిగింది. అయితే ఈ సందర్భంగా మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఈ కోవిడ్ ద్వారా అనాథలైనటువంటి పిల్లలందరికీ కూడా వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్ళ మంచి జీవితాన్ని ప్రసాదించేదానికి ఈ స్కీమ్లో ఎన్రోల్ చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, సామాజికంగా కానీ, మీ మనసులో ఉండే ఆగ్రహం, మీ హృదయాల్లో సంఘర్షణ నేను బాగా అర్థం చేసుకోగలను. తల్లిదండ్రులు సజీవంగా ఉండడం పిల్లలకు ఎప్పుడూ అతిపెద్ద అండ. ఇప్పటి వరకు మీ తల్లిదండ్రులు ఏది మంచి ఏది చెడు అని చెప్పే మీకు మార్గదర్శనం చేశారు. నేను వారు లేని ఈ సమయంలో మీ బాధ్యతలు గతం కన్నా ఎంతగానో పెరిగాయి. మీ జీవితంలో ఏర్పడిన లోటును భర్తీ చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఈ పథకానికి సంబంధించి సమాచారం ఈ లేఖతో పొందుపరుస్తున్నాం. మీ అందరి భవిష్యత్తుగా ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఇట్లు మీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. మా గురించి థ్యాంక్స్. ఎన్నికల మేనిఫెస్టోను సర్వమత గ్రంథాలుగా భావించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజల్లో విశ్వసనీయత చెక్కు చెదరలేదని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ప్రభుత్వ జనరంజక పాలన 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆముదాల వలస బ్రిడ్జ్ డౌన్ లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఆయన పూలమాల వేసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 ఏళ్లలో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా సీఎం జగన్ అత్యుత్తమ నాయకుడిగా ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95% అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. వృద్ధులకు పెన్షన్లు, పేదలకు రేషన్ మొదలుకొని అన్ని సంక్షేమ ఫలాలను ప్రజల ముంగిటికి తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పునరుద్ఘాటించారు. ప్రజల్లో తన స్థానాన్ని మరింత బదిలీపరచుకొని ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఎంతో నిబ్బరంగా పాలన సాగిస్తున్నారన్నారు. 3 ఏళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల మన్ననలు పొందుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్,
బొడ్డేపల్లి రమేష్ కుమార్ తదితర వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా ఎదిగినప్పుడే రాష్ట్రం దేశం సమగ్ర అభివృద్ధితో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో జరిగిన చాకలి ఎస్సీ సాధన వార్షిక మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఓట్ల రూపంలో మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాడుకున్నారని, ఇది ఎన్నో ఏళ్లుగా పాలకులు అనుసరిస్తున్న విధానాన్ని నేడు చరమగీతం పాడేందుకు బహుజన సమాజ్వాదీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో నడుం బిగించిందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బహుజనులకు సమాన హక్కులను కల్పించి పార్టీ టికెట్లు కేటాయిస్తామని అన్నారు. ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చి కేసీఆర్ టూర్లు తిరుగుతున్నారని విమర్శించారు. అలాగే యువతకు ప్రభుత్వ ఉద్యోగ ప్రకటన లేక మనోవేదనకు గురై చిన్న వయసులోనే తను చాలుస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ప్రజలను చైతన్యపరిచి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. అనంతరం చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో రజక కులస్థలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, అన్ని రంగాల్లో రజకులను ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. త్వరలో సైకిల్ యాత్ర చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా చాకలి కులస్థలను ఏకం చేసి వారిలో చైతన్యం నింపి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేంత వరకు తన పోరాటం ఆగదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటప్పయ్య, ఉపేందర్, కృష్ణవేణి, నేల అనురాధ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన మూడవ వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మన మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం వద్ద గల వైఎస్ఆర్ గారి విగ్రహానికి గానివాళ్లు అర్పించి అనంతరం కేక్ కటింగ్ చేసి మీడియా సమావేశంలో శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి మరియు మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీ కృష్ణ, ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జెడ్పీటీసీలు, సర్పంచులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజలు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 151 సీట్లు ఇచ్చి 86%, దాదాపు 70 సంవత్సరాల్లో ఎవరికి ఇంత మెజారిటీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరికి ఇవ్వలేదు. ఖచ్చితంగా ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో 5 కోట్ల ప్రజలు ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత మన ప్రభుత్వానికి. అన్ని విధాలుగా ప్రజల్ని కలుపుకొని పోవాలి. కులమతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సేవ చేయాలని 3 సంవత్సరాల ముందు ఇదే రోజు ప్రమాణ స్వీకారం రోజు చేసిన రోజు చెప్పడం జరిగింది. ఈ రోజుకి 3 సంవత్సరాలు పూర్తయింది. ఈ 3 సంవత్సరాల్లో చెప్పిన మాట ఏదైతే ఉందో, ప్రమాణ స్వీకారం రోజు చెప్పిన మాట, ఈ రోజు వరకు దానికే కట్టుబడి ఉన్నారు. ఎన్ని సంక్షేమ పథకాలు ముందు తీసుకొచ్చినా, ఎన్ని సేవలు ముందు తీసుకొచ్చినా కూడా నిష్పక్షపాతంగా చెప్పిన మాటకు అన్ని విధాలుగా ఎటువంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సేవ చేస్తూ ముందుకొచ్చారు. ఈ రోజుకి మన ప్రభుత్వ పాలనలో, ముఖ్యమంత్రి గారి పాలనలో ఈ రోజుకి ఏ పార్టీ నుంచి కానీ, ఏ కులం నుంచి కానీ, ఏ మతం నుంచి కానీ ఏ ఒక్కరూ మాకు ఫలాని కులము, ఫలాని పార్టీ, ఫలాని రాజకీయ వర్గానికి చెందినవారము, అందుకోసము మాకు సంక్షేమ పథకాలు రాలేదు అని ఈరోజు చెప్పిన వ్యక్తి లేదు. అంత బాగా పాలన ఉంది. ఒకసారి ఈ 3 సంవత్సరాల్లో ఎన్నో విజయాలు, నూతన వ్యవస్థ ముందు తీసుకొచ్చి ప్రజల వద్దకే పాలన తీసుకువెళ్ళారు. దేశ చరిత్రలో ఈ వాలంటీర్ సచివాలయ వ్యవస్థ, నూతన వ్యవస్థ, ఎన్నో రాష్ట్రాలు వచ్చి వీళ్ళు ఏ విధంగా అమలు చేస్తున్నారని చూసుకొని వెళ్తున్న రోజులు ఇవి. ఆదర్శంగా పిలుస్తున్న రాష్ట్రం ఇది.
మారుతున్న వైద్య విధానంలో నూతన పోకలను అందిపుచ్చుకునేందుకు హృద్రోగ మెదడు నరాల సంబంధిత వైద్య నిపుణులకు మెలకువలు నేర్పే దిశగా అను హాస్పిటల్ ఆధ్వర్యంలో అత్యుత్తమ వైద్య నిపుణులతో మెడికల్ ఎడ్యుకేషన్ సదస్సు నిర్వహించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం మల్లికార్జున కొనియాడారు. నగరంలోని ఓ హోటల్లో అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డిక్ సైన్సెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సహకారంతో ఏర్పాటు చేసిన కార్డియాక్ న్యూరో ఉత్తరాంధ్ర ఒక్కరోజు సదస్సు జరిగింది. ఈ సదస్సును ఒంగోలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ పివి సుధాకర్, హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ జి రమేష్లతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సంబంధిత వైద్యులు నూతన వైద్య విధానంలో రోగులకు చికిత్స అందించేందుకు అధునాతన చికిత్సను పెంపొందించుకునేందుకు ఇటువంటి సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ సదస్సును సంబంధిత వైద్యులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల కార్డియాక్ న్యూరో డాక్టర్ల కోసం అను హాస్పిటల్స్ ఇంతటి బృహత్కర కార్యక్రమం చేపట్టడం స్వాగతించదగ్గ విషయమన్నారు. అను హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ రమేష్ గాజులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నూతన వైద్య విధానంపై అనేక సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగానే కార్డియాలజీ న్యూరో సంబంధిత విభాగాలపై సదస్సు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సదస్సులో రిమ్స్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ వెంకటాచలం, ఏఎంసీ రిటైర్డ్ ప్రొఫెసర్ పి రమణారావు, వివిధ విభాగాల వైద్యులు పాల్గొన్నారు. ఈరోజు అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో కార్డియాక్ సైన్సెస్ నుంచి సిఎంఈ ప్రోగ్రామ్, అంటే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, అంటే మనకు ఈ మెడికల్ సైన్సెస్లో వచ్చే అప్డేట్స్ గురించి ఇయర్లీ మనం ఏంటంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాం. ఈ అప్డేట్స్ ద్వారా నాలెడ్జ్ షేర్ చేసుకోవటం వల్ల ద క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి చాలా ఉపయోగపడతాయన్నమాట. యూనో ఈరోజు రీసెంట్ అప్డేట్స్ కానీ, లేకపోతే కొత్త కొత్త టెక్నాలజీస్ కానీ, ఒక డిసీజ్ పట్ల అవగాహన కానీ, అంటే ఇయర్ బై ఇయర్ ఇయర్ అవగాహనలో కానీ ట్రీట్మెంట్లో కానీ చాలా మార్పులు వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. సో ఇటువంటి వరల్డ్ వైడ్ జరిగే రీసెర్చ్లో నుంచి ఏవైతే సేలియంట్ పాయింట్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ హైలైట్ చేసుకొని మనం కూడా అటువంటి సిస్టమ్స్ను ఫాలో అవటానికి ఉపయోగపడే ఒక కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అన్నమాట. దీనికి దాదాపు 300 పైన డాక్టర్స్ విశాఖపట్నం, విజయనగరం అండ్ శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఆల్రెడీ ఇప్పటికే 250 మెంబర్స్ అటెండ్ అవ్వడం జరిగింది. ఇంకా దెర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ అన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ లోకల్లో ఉన్న అందరి డాక్టర్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని ఆశిస్తున్నాం. మా హాస్పిటల్ నుంచే కాకోకుండా ఇందులో నిష్ణాతులైన బయట డాక్టర్లను కూడా పిలిపించి ఈ కార్యక్రమం అనేది చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్స్ టు అను న్యూరో కార్డియాక్ ఇన్స్టిట్యూట్, స్పెషలీ డాక్టర్ రమేష్ గారు అండ్ హిస్ మేనేజ్మెంట్ ఆల్సో. సో ఇంపాక్ట్ I have a connection with this program also, and I hope you will certainly cherish once you complete this session and you move out with so many memories, knowledge and kind of happiness to care for the service of the citizens. చాకలేసి సాధన సమితి 5వ వార్షికోత్సవ మహాసభలో ఒకే లక్ష్యానికి చెందిన రెండు సింహాలను చూసి దొగర పార్టీలకు దడ పుట్టింది. గొంతులు ఆరిపోయాయి, అయోమయంలో పడ్డాయి. ఏమి చేయాలో దిక్కుతోచిన స్థితిలో వీళ్ళని ఎలా విడదీయాలని ఆలోచనలో పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే రాజక బిడ్డలు అప్రమత్తంగా ఉండాలని చాకలేసి సాధన సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి నోముల రవి మనవి అని చెప్పారు. అందుకే ఆరబిక ఎక్కడ కాలు పెడితే అక్కడ యుద్ధమే. మన బతుకుల కోసం యుద్ధం, మన బాధల కోసం యుద్ధం. ఆడపిల్లలు చెరచి హత్యలు చేసిన కాలు కూడా గర్జించే గణం మన శ్రీలక్ష్మక ఉన్నదని కూడా గట్టిగా మనం గర్జించి చెప్పాలి. Thank you.
గడిచిన 3 సంవత్సరాల్లోనే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాటితో సహా చెప్పని కూడా చాలా సంక్షేమ పథకాలు అమలు చేసి భారతదేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు, ఇంగ్లీష్ మీడియం కొత్తగా 108-104 రెట్టింపుకు పైగా పెరిగిన ఆరోగ్యశ్రీ కవరేజీ, గ్రామ స్థాయిలో పరంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వరకు విస్తరించిన వైద్య సంస్కరణలు జగన్ రాష్ట్రంలో ఏర్పాటు చేసి దేశంలోనే పేరు సంపాదించారు. జగనన్న 3 ఏళ్లలోనే దేశ చరిత్రలో ఒక రికార్డుగా 1.41 లక్షల కోట్ల రూపాయలు డెబిట్ ద్వారా ప్రజలకు అందించి గ్రామ స్వరాజ్యంలో భాగంగా సచివాలయాలు, ఆర్బీకేలు, వాలంటీర్ల వ్యవస్థ వంటి అనేక పరిపాలన సంస్కరణలు చేసి రైతు మహిళ, విద్యార్థి, బీసీఎస్సీ, మైనార్టీ ఇలా ఏ వృత్తి వర్గాన్ని తీసుకున్నా, ఏ కుల వర్గాన్ని తీసుకున్నా గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వంలోనూ చేయని విధంగా మంచి చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దిశ చట్టం వంటి కొత్త చొరవల్లో మహిళా రక్షణలో సరికొత్త అధ్యాయం రాష్ట్రంలో లెగించారు. దిశ చట్టాల ద్వారా మహిళలకు ఎంతో మేలు రక్షణ కల్పించిన ఘనత జగనన్నది. భారతదేశంలోనే దిశ చట్టాన్ని ఏర్పాటు చేసిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్నది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ రుణాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నాగరాజ్ ఆధ్వర్యంలో జెడ్పీ కార్యాలయంలో ఉద్యోగులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాగరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులను మానసికంగా వేధిస్తుందని, ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను కాలరాసే హక్కు ఏ ముఖ్యమంత్రికి లేదని, ప్రభుత్వ ఉద్యోగులు పీఎఫ్ ద్వారా దాచుకున్న మొత్తాన్ని సంక్షేమ పథకాలకు వాడుకుంటూ ఉద్యోగుల అవసరాలకు రుణాలు కూడా మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. ఉద్యోగుల అనారోగ్యంతోనే లేదా ఇంటి పరిస్థితులు బాగోలేక పీఎఫ్ లోన్లు పెట్టుకుంటే ప్రభుత్వం మంజూరు చేయాలన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగుల పీఎఫ్ మొత్తం ఎక్కడుందో తెలియని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికైనా ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీ వేతనాలు అందజేయాలి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని మానసికంగా వేధించేటువంటి చర్యల్ని మానుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగి హక్కును చాలా రాసేటువంటి హక్కు ఏ ముఖ్యమంత్రికి లేదు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తాను వ్యక్తిగతంగా ఉన్నత చదువులు చదివి ప్రభుత్వం నియమించినటువంటి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందారు, వారికి ప్రతి నెల వేతనం పొందేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది. కానీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హక్కుని కాలరాసేటువంటి పరిస్థితి, పరిణామాలు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. 1వ తారీఖు వేతనాలు అందలేనటువంటి పరిస్థితి, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులకు నెలల తరబడైనా వారి బెనిఫిట్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఉద్యోగస్తులు అనారోగ్య సమస్యలు తలెత్తి మెడికల్ రియంబర్స్మెంట్కి మెడికల్ బిల్లుల్ని క్లెయిమ్ చేయలేనటువంటి పరిస్థితి, అదేవిధంగా పీఎఫ్ ఖాతాలో తాము జమ చేసుకున్నటువంటి మొత్తాన్ని తమ కుటుంబ అవసరాల కోసం, తమ పిల్లల చదువులైతేనేమి, తమ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే అయితేనేమి, తను ఒక ఇంటిని నిర్మించుకోవడం అయితేనేమి, తమ పిల్లల పెళ్ళిళ్ళకైతేనేమి, ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు తమ ఖాతా నుంచి ఎప్పుడైనా రుణం తీసుకునేటువంటి అవకాశం ప్రభుత్వ ఉద్యోగులకి పీఎఫ్ ఖాతా నుంచి తీసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పీఎఫ్ ఖాతాలో జమ అయినటువంటి నిధులు ఎక్కడున్నాయో తెలియదు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే సహించేది లేదని ఆల్ ఇండియా వ్యవసాయ రైతు సంఘం సహాయ కార్యదర్శి బిజ్జు కృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతపురం జిల్లా కేంద్రంలో 3 రోజుల పాటు జరిగే 22వ రాష్ట్ర రైతు సంఘం మహాసభలు నేడు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రైతు సంఘం ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి బయలుదేరి టవర్ క్లాక్ సప్తగిరి సర్కిల్, శ్రీకంఠన్ సర్కిల్ మీదుగా తిరిగి ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్ కు చేరుకుంది. ఈ ర్యాలీలో రైతు సంఘం మహాసభలకు ముఖ్య అతిథులుగా హాజరైన బిజ్జు కృష్ణ, శ్రీనివాసరావు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు పెట్టినంత మాత్రాన రైతులకు ఒరిగిందేమీ లేదని, వైసీపీ ప్రభుత్వం అధికారంలో కాలేదని ఎద్దేవా చేశారు. రైతులను విస్మరించిన వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని, మహాసభల్లో రైతు సమస్యలపై ముఖ్యమైన తీర్మానాలు చేసి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ప్రభుత్వం స్పందించకుంటే దానికి అనుగుణంగా పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ఈరోజు మన దేశంలో రైతు సంక్షోభంలో ఉన్నారు. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తెలుసుకున్నారు. పోయిన 7 సంవత్సరం 1 లక్షల మీద ఎక్కువ రైతు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేశారు. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల సమస్యల గురించి స్పందించలేదు. రైతులు ఖర్చు పెరుగుతుంది, అప్పులు పెరుగుతుంది, సంక్షోభంలో ఉన్న రైతులు ఆత్మహత్య చేస్తూ ఉన్నారు. అది వ్యతిరేకించి ఒక రైతు
संघाल अभी कल ऐक्य पोराट मन देश में संवत्सर दादापू रैत चलने पोराट मन देश मूड नल्ल चट्टालु व्यतिरेक ऐक्य रैत उद्यमा की चारात्मक विजय दी सदेश मन देश में अन्नी राष्ट्रीय विद्युत हाफ दाखिल मीटर राबोये रोज ग्राम सर्पंच उमा आध्वर्यంలో కాలవలో ఉన్న పూడికలను మరియు రోడ్ల మీద ఉన్న చెత్తను జేసీబీ సహాయంతో తొలగించడం జరిగింది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో తాతయ్య మాస్టర్ లక్ష్మీనారాయణ రామ్మోహన్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. चंद्रगिरी मंडलम तंतवाड़ ग्राम में पूतलपट्टु नायडपेट रोड बेंगलूरु हाईवे वरकु तुड़ा निधि 40 लक्षल रूपये तो तार रोड निर्मिंचारु. तंतवाड़ सर्पंच मल्लं दीपिका चंद्रमौळि रेड्डी मात्लाडुतू चंद्रगिरी नियोजकवर्गंलोनि प्रति ग्राम पंचायतीने अभिवृद्धि चेयालनि ध्येयंतो पनिचेस्तुन्न एम्मेल्ये चेवरेड्डी भास्कर रेड्डी तुड़ा चैर्मन गा तुड़ा निधि 40 लक्षल रूपये तार रोड्डुकु 30 लक्षल रूपये सीसी रोड मंजूरु चेशारनि चेप्पारु. अंदुलो भागंगा 1 किलोमीटर पोडवैन तार रोड्डुनु 40 लक्षल रूपये तो तंतवाड़ ग्रामंलो वेयडं जरिगिंदनि चेप्पारु. एमएलए चेवरेड्डी भास्कर रेड्डी की तंडवाड ग्राम पंचायती नुंडी प्रजल नुंडी धन्यवादालु तेलियजेस्तामनि सर्पंच मल्लं दीपिका चंद्रमौळि रेड्डी चेप्पारु. मन स्थानिक शासन सभ्युलु डाक्टर चेवरेड्डी भास्कर रेड्डी गारि योक्क आदेशालतो तंडवाड ग्राम पंचायतीलो 40 लक्षल रूपायलतो पीएन रोड नुंचि కొత్త బెంగళూరు హైవే వరకు 40 లక్షల రూపాయలతో తార్ రోడ్ వేయడం జరుగుతుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కొండవాడ గ్రామ పంచాయతీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై జగన్, జై భాస్కర్ రెడ్డి. సిఐటియు 53వ ఆవిర్భావ దినోత్సవం నర్సన్నపేటలో ఆదివారం పేట జంక్షన్ లో నర్సన్నపేట సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆ సంఘం జెండాను సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ సురేష్ బాబు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల రోజువారీ సమస్యలపైనే కాక ఈ సమాజం మార్చాలని దోపిడీ లేని సమాజాన్ని స్థాపించాలని దృక్పథంతో కార్మిక సంఘాలు పని చేయాలనేదే సిఐటియు విధానమని అన్నారు. కార్మిక వర్గ ఐక్యత వర్గ పోరాటానికి చారిత్రక అవసరంగా సిఐటియు ఏర్పడిందని వీటి కోసం కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు నడపడంలో కీలక పాత్ర వహిస్తుందని గుర్తు చేశారు. 44వ కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా చేసే చర్యలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం జాతీయ ఉద్యమ స్ఫూర్తితో ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి వై చలపతిరావు, తర్ల లక్ష్మణరావు, లిడారి అక్కునాయుడు, బగ్గు గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేకంగా విరోచనంగా పోరాడింది రైల్వే సమ్మె నడిపింది కూడా సిఐటీనే. మనం నియంతృత్వానికి వ్యతిరేకంగా ఉన్నాం. అదే ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసినప్పుడు సమర్థించాం, కానీ అదే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి మీరు మీటింగ్లు పెట్టుకోవడానికి వీల్లేదు, పోరాటం చేయడానికి వీల్లేదు అని చెప్పి మనం అంటే దాన్ని వ్యతిరేకించి జైళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా సిఐటీ నాయకులమే. ఆ రోజున నాయకులందరినీ కూడా జైళ్లలో ప్రభుత్వం గుక్కింది, అయినా కూడా సిఐటీ నాయకులు ఎవరు కూడా భయపడలేదు. ఆ తర్వాత కాలంలో 90లు వచ్చిన తర్వాత పిఎంఎస్ఏగా నూతన ఆర్థిక విధానాల సంస్కరణలు వచ్చినాయి. సంస్కరణల పేరుతో కార్మికులు ఉన్న హక్కులు కూడా కాదాయడం మొదలు పెట్టారు, ప్రభుత్వ రంగా నమ్మేయడం మొదలు పెట్టారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్లు ప్రభుత్వం సంబంధించిన ఏమిటన్నీ కూడా అమ్మేయాలా. ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు, పరిశ్రమ నడపకూడదు, ప్రభుత్వం సంక్షేమం గురించకూడదు, వెనక్కి తగ్గాలని ప్రభుత్వం నిర్ధారణ తీసుకుంది. అభివృద్ధి సంక్షేమం దేశానికి ఆదర్శం ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ రుణాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ
కార్యక్రమం. ఆల్ ఇండియా వ్యవసాయ రైతు సంఘం సహాయ కార్యదర్శి బిజు కృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. మీరు స్వేచ్ఛగా కలలు కనండి, వాటి సహకారానికి నేనున్నా అంటూ ప్రధాని మోదీ భరోసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. జర్నలిజం ఇస్ వాసగా, అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.